Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ రోజు 12 గంటలకు నిన్న ఎస్సీసీ రమేష్ కుమార్ గారు ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించారు నిన్న సాయంత్రం ఇద్దరు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పారు సరే చంద్రబాబు నాయుడు గారైతే ఆయన రాజకీయ నాయకుడు మీడియా సమావేశాలు లేకపోయినా అధికారం లేకపోయినా ఉండసక్యం కానటువంటి మనిషి అందువల్ల ఆయన పదే పదే మీడియా సమావేశాలు పెట్టడం సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పడం ప్రజల్ని విసిగించడం వారికి అలవాటైపోయింది నేను ఉదయం వారి మీడియా సమావేశాన్ని మొత్తంగా చూడాలనేటువంటి ప్రయత్నం చేశా కానీ చూడలేకపోయా ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ అసహనం అనగూడని మాటలు అధికారం పోయిందనేటువంటి బాధ మళ్ళా అధికారం రాదు అనేటువంటి ఒక దిగులు ఒక ఫ్రస్ట్రేషన్ ఆయన చూపిస్తూ మొదలెట్టారు ఆయనకు అనుకూలమైన ఛానల్స్ కూడా సకంలో తీసేశాయి పాపం వినలేక అలాంటి వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు దాని గురించి కూడా నేను మాట్లాడతా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి దానిలో మొన్న జరిగినటువంటి మొన్న జరిగి మధ్యలో ఆగిపోయినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మండల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు దానిలో కొన్ని క్లిప్పింగ్స్ కూడా వేశారు ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడయ్యని నేను ఆరా తీస్తే మీకు కూడా అర్థమవుతుంది ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇదిగో 18/3/2002లో హోమ్ సెక్రటరీకి ఎస్సీసీ లెటర్ రాశారు ఆ లెటర్లో ఉన్న స్టాటిస్టిక్స్ అంటే బహుశా ఈ స్టాటిస్టిక్స్ ఎస్సీసీఎంఐకి చెప్పి ఉండాలి లేదా ఈ లెటరు చంద్రబాబు నాయుడు గారిన రాసి ఉండాలి నాకు అర్థం కాదా ఏకగ్రీవంగా ఎక్కువైపోయాయి కడపలో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంతేకాదు ఇంకో సందర్భంలో అన్నాడు నువ్వేమన్నా పీకావా అని ఏం పోయేగానే వచ్చిందా చంద్రబాబు నీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు పోటుగాడివా పీకావా ఇలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తుంటే ఎవరైనా తిట్టాలి తప్ప నువ్వే ఈ పదజాలాన్ని ఉపయోగిస్తున్నావు నాకు అర్థం కాలేదు అవునయ్యా నువ్వే పెద్ద పోటుగాడివి ఎన్టీ రామారావును పొడిచి అధికారంలోకి వచ్చిన పోటుగాడివి మీ అబ్బాయిని మంత్రి చేసి మంగళగిరిలో పెట్టి ఓడి ఓటమి పాలైన పోటుగాడివి నీకన్నా పోటుగాడి ఎవడు కావాలంటున్నా నాకు అర్థం కాల పీకేదేంటి నాకు అర్థం కాలేదు పీకేదిగా నిన్ను ముఖ్యమంత్రిగా తీసి సరాసరి పీకి బంగాళాఖాతంలో వేశారు ఇంతకన్నా ఏం పీకాలంటున్నాను నేను అర్థం కాల భాష చంద్రబాబు నాయుడు గారు ఎవరో కొత్తగా అయిన ఎమ్మెల్యేలో కుర్ర ఎమ్మెల్యేలో మాట్లాడుతుంటే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు అంటారు నువ్వేంటి నాకు అర్థం కాలేదు ఇలాంటి చాలా నీచమైన చౌకబారు మాటలు మాట్లాడే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఇక్కడ ఏంటంటే ఇది పార్టీ రహిత ఎన్నికలు లోకల్ బాడీస్లో ముఖ్యంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గుర్తులు ఏమీ ఉండవు జెండాలు ఏమి ఉండవు రాజకీయ ప్రచారాలు ఉండవు ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఉండవు చాటు చాటున వాళ్ళకి సంబంధించిన వ్యక్తులైతే పోటీ చేస్తే పోటీ చేయవచ్చు కానీ ఎక్కడా ఉండకపోయినా నాకు అర్థం కాలే ఎలక్షన్ కమిషన్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకి ఎన్టీ రామారావు గారి బొమ్మలకి కప్పులు గుడ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు జనరల్ ఎలక్షన్ లాగా వాట్ ఈస్ దిస్ అధికారం మీకు ఉంది కదా అని అడ్డదారుల్లోనూ లేని అధికారాలను తెచ్చుకుని ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు ఏదో చంద్రబాబు నాయుడు గారికి మతిష్ నిమిత్తం లేక ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటట్టు ఆయన అంటున్నాడు మీకు ఓటు అడిగే హక్కు ఉందా అని ఎవరు అడుగుతున్నారు ఓటు పార్టీ తరఫున మేము ఎవరిని ఓటు అడగట్లేదు ఇప్పుడు
గ్రామాల్లో వాడు అడుగుతారు వాళ్ళు వేస్తారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు హక్కు ఇవ్వండి అని అడుగుతున్నామా? ఎందుకు అడుగుతాం మేము? మాకు ఫ్యాన్ గుర్తుందా? గ్రామాల్లో వాళ్ళు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఎంపీటీసీలకు కంటెస్ట్ చేసిన వాళ్ళు, సారీ మెంబర్లుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు మాట్లాడతారు. మేము కూడా ప్రచారానికి వెళ్ళాం. అసలు యాక్చువల్గా మీ ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళం కూడా ప్రచారానికి వెళ్ళాం. మేము వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇది పార్టీ రహితమైన ఎన్నికలు. ప్రజాస్వామ్యంలో పార్టీ రహితమైన ఎన్నికలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరగకూడదని ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ స్ఫూర్తిని వదిలేసి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇదేదో పార్టీ ఎన్నికలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ పరిణామాల పట్ల మనం అందరం కూడా చాలా ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, అఫ్కోర్స్ ఎవరు గెలుస్తారు ఏమిటి, పంచాయతీలు ఎవరైనా గెలుస్తారు. గెలిచినోడు, నేను ఇంకో విషయం చెప్తున్నా, గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ అంటారు రేపు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అనేటువంటి సాంప్రదాయాలు తయారైనాయి. చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా, మాకు మొన్న గెలిచిన వాళ్ళు కూడా మొన్న మా ప్రెసిడెంట్గా గెలిచారు, మా పార్టీకి సంబంధించి మేము తెలుగుదేశం ఉన్నారు. ఎందుకంటే ఆ తెలుగుదేశం తరపు ఉందామని నాలుగు రోజులు అనేటువంటి పద్ధతులు, ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనించాలని, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎస్సీసీ లేని అధికారాలు ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇంకా కలవాల్సిన అవసరం ఏముంది? సుమోటివ్ వాళ్ళు తీసుకోవచ్చు. కలవాలా లేదనేది మేము నిర్ణయించుకోలేదు. ఇంకా నిర్ణయించుకుంటే నిర్ణయించుకుంటాం. నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీడియా ముఖంగా, చంద్రబాబు నాయుడు గారు ఇది పార్టీ రహిత ఎన్నికల్ని పార్టీ పరిస్థితుల్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీ వాట్ యాక్షన్ ఆయన తీసుకోబోతున్నారో చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. అసలు ఈ పాటికే ప్రెస్ మీట్ పెట్టాలే. ప్రెస్ మీట్ పెడతారా? లంచ్ మోషన్ మూవ్ చేస్తారా? హైకోర్టుకు వెళ్తారా? నోటీస్ ఇస్తారా? చెప్పాలి. మేము కంప్లైంట్ ఇస్తేనే చెప్తారా లేకపోతే చెప్పడా? ఆయన విధిని ఆయన నిర్వహించాలి కదా. ఇది శీల పరీక్ష. ఆయన తన శీలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరినే ఎన్నికల వాయిదా చేయటం కాదు. ఆయన చెప్తున్నాడు కదా, నేను రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నామని. నువ్వు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయట్లేదు, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నామని మేము చెప్తున్నాం. కాదు, చంద్రబాబు నేను కూడా యాక్షన్ తీసుకుంటాను, అవసరమైతే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయమని నేను పైకి రాస్తానని చెప్పమనండి. తేలిపోతున్న సంగతి ఏంటో? ఇలాంటి నాటకాలు ఆడేటువంటి పరిస్థితి చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదు. ఇంకా ఒక విషయం అండి, దీనిలో దౌర్జన్యపూరితమైనటువంటి ఏకగ్రీవాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఏంటండి, పార్టీ రహితమైన ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా చేసి మేము లబ్ధి పొందాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాల. పార్టీ రహిత ఎన్నికలు కదా, బీజేపీకి ఏం సంబంధం, జనసేనకి ఏం సంబంధం, వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, తెలుగుదేశానికి ఏం సంబంధం? అంటే పార్టీ రహిత ఎన్నికలను కూడా పార్టీల పరంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారా ఈ రాజకీయ పక్షాలు? మేము ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించండి అని మేము చెప్తున్నాం. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని కాదు, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏకగ్రీవంగా అవకాశం ఉంటే ఎన్నిక కండియ్యా. మీకు కూడా 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నామస్ ప్రకారం ఇస్తారు కదా ప్రభుత్వం. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నటువంటిది ప్రభుత్వం ఇది. ఆ ఏకగ్రీవాలు జరగడానికి లేదు, కొట్టుకోవాల్సిందే. గ్రామాల్లో నామినేషన్లు వేయాల్సిందే. ఆన్లైన్లో వేయాలంట నామినేషన్, ఎట్లా వేస్తారు ఆన్లైన్లో నాకు అర్థం కాలా. అయ్యా, అడిగే వాళ్ళకి కాస్త ఉండాలా? ఏలు ముద్ర ప్రజలు ఉన్నారండి ఈ దేశంలో, నిరక్షరాశులు, వాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉన్నది. వాళ్ళు ఎలా ఇస్తారు? మాకేం అభ్యంతరం లేదు, ఆన్లైన్లోనే నామినేషన్లు వేసుకోమనండి. అవసరమైతే ఇంటికెళ్ళి నామినేషన్ తీసుకురమ్మనండి, రూల్స్ అంగీకరిస్తే. లేకపోతే తెలుగుదేశం ఆఫీసు వైసీపీ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ తీసుకోమంటే మాకేం అభ్యంతరం లేదు. రూల్స్ పర్మిట్ చేయాలి కదా. ఊరినే రాసే పేపర్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడే పద్ధతి సరైంది కాదు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ జరుగుతున్నారు. అయినా ఏమి కాదు, ఇది పార్టీ రహిత ఎన్నికలు, ఎవరు గెలిచినా సంతోషమే. అందరూ యునానిమస్గా గెలవాలని, తగాదాలు లేకోకుండా ఉండాలని, ఘర్షణ లేకోకుండా ఉండాలని, ప్రతి పంచాయతీలోనూ
5 లక్షలో 10 లక్షలో 15 లక్షలో ఆ గ్రామ పంచాయతీకి రావాలని, ఆ గ్రామ పంచాయతీలో మంచి రోడ్లు లేకపోతే డ్రైన్స్ నిర్మించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది తప్ప, ఇది తప్పు కుదరదు అని ఎలక్షన్ కమిషన్ అంటాడు, ఇది తప్పు కుదరదని చంద్రబాబు అంటాడు. ఏమి నాకు అర్థం కాలేదు. ఏకగ్రీవాల్ని ప్రోత్సహించండి, గ్రామాలని ప్రశాంతంగా ఉండనివ్వండి అనేది మా నినాదం. తప్ప దీనిలో రాజ్యాంగ స్ఫూర్తి లేదా? దీనిలో రాజ్యాంగానికి వ్యతిరేకమా? మేము ఏం మాట్లాడుతున్నాం నాకు అర్థం కాలేదు. తప్పు మాట్లాడుతున్నారు, జాగ్రత్త. చెప్పండి. ఎవరాళ్ళు, ఎవరా ప్రతిపక్షాలు? బీజేపీ, జనసేన. చెప్పమండి, ఆన్లైన్లో పెట్టి పార్లమెంట్ ఎన్నికలే ఆన్లైన్లో పెట్టలే బీజేపీ. చెప్పమనండి, బీజేపీ సెంటర్లో ప్రభుత్వం ఉంది, ఆన్లైన్లో ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడైనా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టారా? వెల్, పెట్టకపోయినా ఇక్కడ పెడతారా? ఎంత రూల్స్ పర్మిట్ చేస్తాయి అంటే, మీకు గబేన్లు మెలకు వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ అయిన తర్వాత ఆన్లైన్లో పెట్టనంటే కుదురుతుందా? సాధ్యాసాధ్యాలను పరిశీలించండి. కాస్త బీజేపీ వారు, జనసేన వారు కాస్త బుర్ర ఉపయోగించండి. ఏదో అడిగితే సరిపోయిందా? ఆన్లైన్లో కావాలి, ఆన్లైన్లో కావాలంటే ఏంటిది? మీ పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ కొనటం కాదు, పెద్ద చర్చ జరగాలి. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ డిసిషన్. అన్ని పార్టీని పిలవాలి, చర్చ జరగాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏలు ముద్ర వేసేవాళ్ళు కూడా, నిరక్షరాస్యులు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు, గ్రామ సర్పంచ్గా పోటీ చేయొచ్చు, గ్రామ మెంబర్గా పోటీ చేయొచ్చు. వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోగలరా? వాళ్ళ హక్కులు భంగం కాదా? లేకపోతే ఒక పని చేయండి, ఆన్లైన్లో పెట్టుకునే వాళ్ళు మాత్రమే పోటీ చేయాలని ఒక నిర్ణయం చేయండి. మాకు అభ్యంతరం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? జనసేన, బీజేపీ, కాస్త ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను వారికి మనవి చేస్తున్నాను.